హలో, హాయ్రా నాన్న, నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మార్నింగ్ మీకు నేను ఒక వాట్సాప్లోను నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లోను ఒక ప్రశ్న పెట్టా, ఏన్షియంట్ ఇండియా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఒక ప్రశ్న మీకు పెట్టడం జరిగింది. దాన్ని సాల్వ్ చేయమని చెప్పి మీకు నేను ఒక చిన్న లైన్ కూడా మీకు ఆ మెసేజ్లో పెట్టాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, సోమవారం నుంచి శనివారం వరకు రోజుకొకటి ఎర్లీ మార్నింగ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎర్లీ మార్నింగ్ రోజుకు ఒక హిస్టరీ క్వశ్చన్ పెడతాను. నా స్వహస్తాలతో రాసినది, నేను పరిశోధించి 25 ఏళ్ల అనుభవంతో రాసే ప్రశ్న మరియు జవాబుల నిఘంటువు. ఇది మీరు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం పెడతా 6 ప్రశ్నలు రోజుకొకటి. మీరు ట్రై చేసి ఆన్సర్లో పక్కన పెట్టుకోండి, ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ ప్రశ్నలు రాసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు అవి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఇంతకన్నా ఎక్కువ నేను చెప్ప. రాసుకున్న తరువాత ఏ రోజుకి ఆ రోజు క్వశ్చన్ పెడతానంటున్నాను కదా, ఆ ప్రశ్నకి ఆన్సర్ వెతకండి, వెళ్ళండి సబ్జెక్ట్లో, వెతుక్కుంటా వెళ్ళండి, పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టు వెళ్ళండి. ఏ విధంగా అయితే మనం ఒక అన్వేషణ జరుపుతామో ఆ అన్వేషణలోకి వెళ్ళండి, ఆన్సర్ని వెతుక్కుంటా వెళ్ళండి. ఆ ప్రశ్నకు సంబంధించి మళ్ళీ రోజంతా వెతకొద్దు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ ఆ ప్రశ్నకు సంబంధించి కనీసంలో కనీసం 1.5 అవర్ ఆన్సర్ వెతకండి. త్వరగా దొరికితే హ్యాపీస్, లేకపోతే మీరు వెతుక్కుంటా వెళ్ళండి. 1.5 అవర్ లోపే ఎప్పుడన్నా మీరు ఆ ప్రశ్నకి ఆన్సర్ వెతకడం స్టార్ట్ చేసినప్పుడు 1.5 అవర్ పెట్టుకోండి. ఎప్పుడు ఎతికినా డే మొత్తంలో 1.5 అవర్ తర్వాత ఆన్సర్ దొరకకపోతే ఆగిపోండి. దొరికితే హ్యాపీ. దొరికితే హ్యాపీ అంటే దీనికి ఆన్సర్ మీకు దొరకడంతో పాటు చుట్టుముట్టు ఉన్న అనేక పాయింట్లు మీకు కవర్ అవుతాయి. అది నా ఉద్దేశం. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాళ్ళు ఆయుధాలు బ్రాంజ్తో చేశారా, కాపర్తో చేశారా, స్టోన్తో చేశారా, ఆర్యులు వాళ్ళపై అటాక్ చేశారా, అసలు ఏంటి అనేది నేను అక్కడ ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రశ్నలో మీకు. నేను మీరు చేయాల్సిన పని ఏంటంటే, అసలు ఏంటి ఈ ప్రశ్న, ఎందుకు ఇచ్చాడు సారు, దీని కింద 4 ఎందుకు ఇచ్చాడు, ఈ 4 దీనికి సరైన జవాబులా, కాకపోతే ఎందుకు ఇచ్చాడు, సరి కాకపోతే దీన్ని వెతుక్కుంటా వెళ్దాం అని చెప్పి ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ మీరు వెతకడానికి బయలుదేరినప్పుడు చుట్టుముట్టు అన్నీ కలిపి మీకు ఒక రకంగా చెప్పాలంటే చాలా సబ్జెక్టు డెప్త్ పెరిగిద్ది. ఏం పెరిగిద్ది బాసు? డెప్త్ పెరిగిద్ది, సబ్జెక్టు డెప్త్ పెరిగిద్ది. అది నా ఉద్దేశం. ఈ 6 రోజులు 6 ప్రశ్నలు పెడతాను కదా, శనివారం సాయంత్రం ఈ 6 ప్రశ్నలకు సంబంధించి ఎక్స్ప్లనేషన్ వివరణ ఉంటుంది. ఇఫ్ శనివారం సాధ్యం కాకపోతే ఆదివారం మార్నింగు, నాకు కూడా 6 సెలవు దొరుకుతుంది కాబట్టి. కాబట్టి ఇది ప్రాసెస్. అందువల్ల ఇంతవరకు నేను ఆన్సర్ పెట్టలా దానికి, పెట్టను. రేపు ఇంకో క్వశ్చన్ పెడతా, ఎల్లుండి ఇంకో క్వశ్చన్ పెడతా, శనివారం వరకు 6 ప్రశ్నలు పెడతా, శనివారం ఈవినింగ్ వాటికి ఎక్స్ప్లనేషన్ చేస్తా, లేకపోతే సండే చేస్తా. అయితే ఇప్పుడు మనం రెగ్యులర్ చేసుకుంటున్నాం ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పి ఇంకో ప్రశ్న, మరి వాటికి సంబంధించి మరి ఎట్లా అదంటే అది అలానే కంటిన్యూ అవుతుంది, దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఇది ఒక 6 ప్రశ్నలు మనం సండే రోజు లేదా శనివారం సాయంత్రం ఎక్స్ప్లనేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇది ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్ ప్రకారం మీరు ప్రిపరేషన్ చేయండి. దాదాపు 1200 పోస్టులు పైగా వచ్చేటట్టున్నాయి మనకి, 1200 పోస్టులకి పైగా. ఇది గ్రూప్ 2కి సంబంధించి ఫైనాన్స్ క్లియర్ కూడా అయిందని చెప్తా ఉన్నారు మనకి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అదృష్టం. ఎంఆర్ఓలు అయ్యే వాళ్ళకి, ఏసీటీఓలు అయ్యే వాళ్ళకి, ఈ మంచి మంచి జాబులు సాధించే వాళ్ళకి. కాబట్టి నోటిఫికేషన్ వస్తే ఆగదు. మన గ్రూప్ 1 నోటిఫికేషన్ 11 మంత్స్లో పూర్తయిపోయింది. రికార్డు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, సపరేట్ రాష్ట్రంలో కానీ.